నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగలక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం జూన్ 10, 2023 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:28. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ సప్తమి. సప్తమి తిథి జూన్ 9 శుక్రవారం రాత్రి 8:22 నుండి జూన్ 10 శనివారం సాయంత్రం 5:56 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం జూన్ 10 శనివారం రాత్రి 7:42 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం విస్కుంభ. మధ్యాహ్నం 12:48 వరకు తదుపరి ప్రీతి. కరణం భవ. మధ్యాహ్నం 2:04 వరకు తదుపరి బాలవ. రాత్రి 1:02 వరకు తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 1:42 నుండి రేపు తెల్లవారుతే అనగా ఆదివారం తెల్లవారుతే 3:13 వరకు. దుర్ముహూర్తం తెల్లవారుతే 5:28 నుండి ఉదయం 7:11 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 2:04 నుండి మధ్యాహ్నం 3:49 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం తెల్లవారుతే 5:22 నుండి ఉదయం 7:07 వరకు గుళిక కాలం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారుతే 4:09 నుండి తెల్లవారుతే 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 8:54 నుండి ఉదయం 10:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రపంచ బొమ్మల దినోత్సవం అండి, దాన్నే డాల్స్ డే అని కూడా అంటారు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూసే ముందుగా, చూశారు కదండి ఈ క్లిప్లో చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు ఉపనయనం చేయటానికి మరియు నామకరణం చేయటానికి, అదేవిధంగా ఈరోజు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి మరియు గోధుమరాయి వేయటానికి మరియు శంకుస్థాపన చేయటానికి మరియు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి మరియు పెళ్లి వస్త్రాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, శంకుస్థాపన చేయడానికి ఈరోజు చాలా మంచిది అండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.